హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధిక వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. దేవుడు దేవుడు మీరు కూడా చాలా బాగున్నాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. నేనైతే అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట, కొంచెం ఫుల్ బిజీ వర్క్లో ఉన్నా. సూపరే, సరేలేండి. ఇంకా నిన్న మా ఆడబిడ్డ పిల్లలు చుట్టాలందుకు వచ్చారనమాట. మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మమ్మ అందుకని చెప్పేసి ఇంకా కొంచెం పని ఉండి నేను ఇంకా వంట చేసుకోవడం, తర్వాత పిల్లలు వస్తున్నారని చెప్పేసి కొంచెం ఫుల్ వర్క్ ఉన్నది. మా చిన్న ఆడబిడ్డ కూడా వచ్చింది, సో అందుకు ఒక వీడియో కూడా తీయలేదు. వాళ్ళతో ముచ్చట్లు పెట్టడమే సరిపోయిందనమాట నాకు ఇంకా. సో అందుకే ఈ రోజైనా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా ఈరోజు పిల్లలకి అయితే వచ్చేసి ఉప్మా అయితే చేశానన్నమాట. అందులో చట్నీ వచ్చేసి ఆవకాయ వేసుకొని తింటూ ఉన్నారు. నాది తర్వాత వీడితే స్నానం అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ చేయాలన్నమాట. వీళ్ళు తినేసిన తర్వాత చేయించు అని చేయలేదు, మొత్తం అంతా మీదనే పడేసుకుంటారు. సో బ్యాక్ కెమెరా పెట్టయితే చూపిస్తాడు సబిహా. సూపర్ అంటే వాడు సూపరా. సో సేమియా ఉప్మా అయితే చేశానన్నమాట. ఎప్పుడు సేమియా ఉప్మా అని అంటే పిల్లలు కొంచెం బాగా తింటారని చెప్పేసి నేను ఊరగాయ అన్నం తింటా ఉన్నా అండి. నైట్ అన్నము నాకు అన్నమే ఇష్టం అవుతుంది, ఉప్మా తినాలన్నంత బుద్ధి ఉండదు. సో ఇదైతే వచ్చేసి సడ్డేది అనమాట, కొంచెం జలుబు అయితే చేసేది, వాయిస్ అయితే అడ్జస్ట్ అయితే గడ్డి. సో ఇక్కడైతే వచ్చేసి ఇక మేము సడ్డే అయితే తిరణాలకైతే వెళ్తూ ఉంటామట్టి. సో ఇదైతే వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అనమాట, అంకాలమ్మ తల్లి తిరణాలం. అక్కడైతే టెంకాయ అందుకొట్టేసి ఇంకా మేము డైరెక్ట్గా తిరణాల దగ్గరికి వెళ్ళాము, తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇంక అక్కడైతే ఇంకా మేము మా పాప అయితే వచ్చేసి వంట సామాన్లు అయితే కొనుక్కుందనమాట. ఇంకా నేనైతే వచ్చేసి క్లిప్స్ గాజులు అలానే చూస్తూ ఉన్నానండి. అందులో అయితే ఇంకా ఇవన్నీ సాదా గాజులు అనమాట, కొంచెం డిజైన్వి అట్లా. అవైతే కొంచెం స్టోన్స్ ఇవి అవైతే అడిగాను అనమాట, పెద్దవి అయితే అవేమో అని చెప్పాను. అందుకే నీ సైడ్ గాజు అమ్మ దాన్ని బట్టి చూసిస్తా అని చెప్పింది. అందుకే గాజు తీస్తుంటే బై మిస్టేక్లా కింద పడిపోయింది అనమాట. సో వీడియో అయితే వచ్చేసి మా ఆయన అయితే తీసాడండి, నేనైతే తీయలేదు. సో చూపిస్తుంది అనమాట కరెక్ట్గా ఏ సైజే ఉన్నాయి కదమ్మా అని చెప్పేసి, అవన్నీ పెడుతుంది కరెక్ట్గా ఏ సైజ్ అమ్మ గాజులు అని చెప్పేసి. అవైతే నేను అందులో బాక్స్లో ఉన్న గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అయితే చూస్తూ ఉన్నానండి, మా ఆడబిడ్డ కుతురుకు అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగున్నాయి, బట్ నాకు చాలా లూజ్గా ఉన్నాయి. నాకు ఎక్కువ లూజ్ ఉంటే అసలు వేసుకోబుద్ది కాదనమాట. ఇంకా వచ్చేసి ఇది తిన్నాలని చెప్పేసి మా ఆయన చూపిస్తూ ఉన్నాడు. మొత్తం ఫుల్ అనమాట తిన్నాలలో, ప్లేసే లేదండి. ఇంకా ట్రాఫిక్ కూడా అయిందనమాట అక్కడ. అందులో ఎలక్షన్ టైం కాబట్టి పోలీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట సెక్యూరిటీ అని చెప్పేసి. అసలు వెళ్ళేదానికి లేదు, మా ఆయన వెళ్తూ ఉన్నాడు దూరుకుంటా, ఆయన వెనుకల మేము వెళ్తూ ఉన్నామన్నమాట. మా పాప మాత్రం తన బొమ్మలు తనే పెట్టుకుంది, నేను షాపింగ్ చేసి నేను పట్టుకున్నానమాట. సైడ్కి నిలబడుకోండి, ఏం చేద్దాము వెళ్ళేదానికే లేదు అని చెప్పాడు. మీతో పాటు తిన్నాళ్ళకి వస్తే ఇట్లానే ఉంటుంది, ఇంటికి వెళ్ళి తర్వాత ఈవినింగ్ రావచ్చు అని చెప్పాను అని అన్నాడు. నేను ఏం చెప్పానంటే ఈవినింగ్ వస్తానే అయిపోతాయి, ఏముండవు, అందుకే ఇప్పుడు వచ్చానని చెప్పాను. ఇక్కడైతే వచ్చేసి మా తాత అనమాట, మా అవ్వ మా తాత. మా అవ్వ మేము వచ్చేసరికల్లా కల్లా రైస్ రసము, తర్వాత వచ్చేసి పెరుగు చట్నీ అయింద చేసేసిందనమాట. జస్ట్ చికెను మటనే ఉన్నాయన్నమాట. నేను చెప్పేసి నేను వచ్చేసి చికెన్ చేస్తాను ఇవ్వ అని చెప్పా, చికెన్ మటను నేనేం చేస్తా మా అవ్వ చేయమని చెప్పిందనమాట. సో నేను ఇంకా చికెన్ చేసేస్తాను, మటన్ చేయని చెప్పాను. నేను ఇంకా చికెన్కి అయితే వేసేసానండి, అదే చూపిస్తూ ఉన్నానమాట. ఆల్రెడీ పండుగ ఎప్పుడో ఫ్రైడేకి లాస్ట్ రోజు అనమాట, మా కొంచెం పెళ్ళిళ్ళు ఉండేసి మేము వెళ్ళిపోలేదు సండే వరకు. ఫ్రైడే లాస్ట్ రోజు ముఖ్యంగా, ఇంకా సండే వరకు కూడా చేసుకొని తింటూ ఉంటారు. అందుకే ఇంకైతే వెళ్ళామన్నమాట మేము. సండే రోజు వెళ్ళాము, అదే మార్నింగ్ వెళ్ళాము. ఇంకా బాబుని అయితే తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఇంకా నేను ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళలేదు. ఇంకా పాప నేను మా ఆయన వెళ్ళామన్నమాట.
ఇంకా బాబు అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు, ఇంకా మా ఆయన అయితే పడుకొని ఉన్నాడు అన్నమాట. అప్పటికే మా అవ్వ ఇంకా పూరి తర్వాత చికెన్ అయినా తినిపోనని పిలుస్తూ ఉంది. మా ఆయన ఇప్పుడే దోశలు తినవలసి వచ్చాము ఇంటి దగ్గర, నాకైతే ఆకలి కాలేదని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా నేనైతే వచ్చేసి నావి ఇయరింగ్స్ చూసుకుంటూ ఉన్నానండి. చాలా అంటే చాలా పైకి పెట్టేసింది మొత్తం, ఇంకా జారిపోతాయని చెప్పేసి అవి. ఇక్కడ మా చిన్నమామ కొడుకు పిల్లలందరము ఇదైతే వచ్చేసి మళ్ళీ తిన్నాళ్ళు చూపిస్తున్నాం ఎందుకు అనుకోవచ్చండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ తిన్నాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు మా మామ కొడుకుని తీసుకుని వెళ్ళాను అనమాట. ఎందుకంటే మా ఆయన ఎండ పెడుతుందని చెప్పేసి సుఖం షాపింగ్ చేశాడు. సుఖం షాపింగ్ అయితే చేయలేదనమాట. తర్వాత నేను కొంచెం దండలు తర్వాత బ్యాంగిల్స్ సాదా అవి శారీకి మ్యాచ్ కావాలని చెప్పేసి మళ్ళీ మా మామ కొడుకుని స్కూటీలో తీసుకుని వెళ్ళాను. మా ఆయన మాత్రం ఇంటి దగ్గరే పడుకున్నాడు అనమాట. సొరకాయలు కురేయచ్చాను అనమాట. సొరకాయ కూడా కుక్కర్లో వేసింది. కల్పన కందరు చూచాలి, సొరకాయ కూడా కుక్కర్లో వేసింది బసిర్ అనుకుంటారు. ఒక బుర్ర గ్లాస్ అండి. సో సొరకాయ కూర అనమాట. ఏంట తోడాలు కూడా వేసినవా? అర్రే మా బాబు మాస్క్ పెట్టుకున్నాడు అనమాట. హాయ్ చెప్పు జగన్. హాయ్ జగన్ ఉండు, ఒక ఫోటో నికాల్తా ఫోటో వైస్. సో సొరకాయ కూర అనమాట. ఇంకా దాంట్లో కాంబినేషన్ వచ్చేసి వైట్ రైస్. ఇంకా ఈరోజు మేమైతే బెల్లం పాయసం చేసామన్నమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా. తెల్ల బెల్లం మేమోలే అదే ఒక రకంగా ఉందిలే తెల్లగా. నా పిల్లలు మాస్కులు పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఎంతమంది జగన్ లే ఒక ఇంట్లో జగన్ అన్నా. ఇంపా పెట్టు సార్ జాస్మిన్ సమీర్కు. ఇమ్మ జగనమ్మ, ఆమె విజయమ్మ. పొద్దునైతే రికార్డ్ అయితే ఉంది, ఆయిల్ పెట్టి అయితే జడ అయితే దూకుతున్నాను అనమాట. తల నస్తుంది అంటున్నాను అని రజు చేసినప్పుడే వేసి చేస్తే వెళ్తాను కాదు. ఫోటో పట్టుకోపో పోయి అది వీడియోది ఒక రవ్వ అక్క జడ ఆయిల్ పెడతా వీడియోది రాజాస్మి. తెచ్చుకో కొబ్బరి నూనె. గర్మే రజ్జా గర్మే రజ్జా. ఎంత వన్ మినిట్ అన్నా? ఎంత అయింది? సెకండ్స్లోనే ఉంది. ఎన్ని సెకండ్స్ పడింది? సెకండ్స్లోనే ఉంది. ఎన్ని సెకండ్స్? 56-57 అంటుంది. కనచ్చనమ్మ ఇద్దరము వన్ మినిట్ అయింది. అయితే మళ్ళీ ఈ పిల్లకి అయితే నూనె అయితే పెట్టి జడ అయితే వేయాలన్నమాట. ఇంకా కట్ చేసేయి. తలకైతే నూనె అయితే పెట్టి జడ అయితే వేయాలన్నమాట. బ్రెడ్ చేస్తూ ఉంది చూడండి. టైం వచ్చేసి 8 అయితే అవుతూ ఉంది. లేయడమే 7 గ్లాస్ తా ఉండాము. ఏం చేస్తాము మరి? కొబ్బరి నూనె అంతా కింద కేకడతా ఉన్నాం. నికాల్ రే ఫోటో కట్టుకునేవా? పెట్టించుకోపా మామ వాడికంటే తలకండి. ఇంకొకటి ఉంది కింద అది బాబుకి, అది బాగలేదు తొక్కేసినాడు వాడికి. అయ్యి నువ్వు కొత్త తెచ్చుకోపో బాగా పట్టుకోవడా వీడియో అడదా ఇడిదా. పప్పు ఒకటి వాకిల్ దగ్గర అంట ఒకటి అలాంటిది ఉంది బాబుకి తెచ్చి పో మాస్క్.
హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. కన్నా ఇప్పుడు వీళ్ళకైతే దోశలు అయితే వేయాలి నేను. ఇంకా అద్దో మాస్క్, అద్దో మాస్క్. అర్రే బాగా పట్టుకో స్ట్రైట్గా, చేతులు నొప్పులు తెచ్చానయ్యా. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలన్నమాట ఇంకా వీళ్ళకి. బ్రేక్ఫాస్ట్ చేసాము, పెట్టించుకోబో. కట్ చేసే చేస్తాను.